अनकापल्ली जिला सब्बवरम मंडलम लो गत 3 रोजुलुगा सब्बवरम मंडल प्रजलनु अटवी शाख अधिकारुलकु बेंगाल टाइगर भयभ्रांतुलकु गुरिचेस्तुंदी। बेंगाल टाइगर पल्लवानी पालेम कोंड प्रांतम नुंची वंगली प्रयाणिंचे कोंडेक्किंदनि ग्रामस्थुलु गुर्तिंचारु। ई ग्राम सर्पंच आकुल श्रीहेम बी गणेश एंपीटीसी गवर्नराजुलु इच्चिन समाचारं मेरकु अटवी शाख अधिकारुलु स्पंदिंची संघटना स्थलानिकि टीमुलु पंपिंचारु। అంతేకాకుండా ఇక్కడి పొలాల మీదుగా పయనించిన బెంగాల్ టైగర్ పాదముద్రలతో పాటు మరో పులి కూడా కొంత దూరంలో పయనించినట్లు అవి ఒకేవైపు ఫగ్ మార్క్స్ క్లూస్ టీం పరిశీలన చేసింది। ఈ సందర్భంగా పులి సంచారం గుర్తించిన వంగ ప్రజా ప్రతినిధులు ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడారు। ఇదిలా ఉండగా గత 3 రోజులుగా నారపాడు వల్లవాని పాలెంల వద్ద పులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు। సార్ అక్కడ కడుగుందండి రెండు కూడా ఒకే దిశలో ప్రయాణిస్తారా ఒకటే రెండో చూడండి సార్ లేదు ఒకటే అటు అటు ఉన్నదండి ఇలా వచ్చింది ఇలా వచ్చింది అంటే అలా వచ్చింది గత 10 రోజులుగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పులి సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులు గవర్నమెంట్ వారు ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండమని తెలియజేశారు। మరి ఈ రోజు దానిలో భాగంగా వంగల గ్రామం నేను ఎంపీటీసీ అండి వంగల గ్రామంలో ఈ రోజు చల్లవారుజామున లంకద్దినిన రైతు పొలాల్లోకి వచ్చి ఇంత పెద్ద అడుగులు ఉన్నాయని మరి గ్రామ పెద్దలందరికీ తెలియజేయడం జరిగిందని ఫటాఫట్న ఇక్కడ చేసుకున్నాం। మాకు కూడా అనుమానం కలిగి అధికారులకి చెప్పామండి వాళ్ళందరూ వచ్చారు ఖచ్చితంగా ఫుల్ అడుగులని వారు కూడా జరిగిందండి అయితే మా డౌట్ వాళ్ళకి వ్యక్తం చేశామండి ఇక్కడ నుంచి ఈ మడి లోపల రెండు జాడీలు ఉన్నాయి సార్ రెండు పుళ్ళనేమో మాకు అనుమానం వచ్చి ఫారెస్ట్ అధికారిని అడిగాం దానికి కూడా పైనుంచి దృష్టి వస్తుంది దాన్ని గుర్తించడం జరుగుతుందని చెప్పారండి వాళ్ళు కూడా ప్రజలందరికీ ఒక సూచన చేశారు పుళ్ళైతే ఈ ఏరియాకి రావడం జరిగింది దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ సూచించడం జరిగిందండి మేము కూడా మా ప్రజలందరికీ కూడా మీ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం ఏదైతే మరి గత 10 రోజులుగా అక్కడ పుళ్ళు ఉంది ఇక్కడ పుళ్ళు ఉందని తెలియజేశారు ఈ రోజు మన గ్రామానికి పులి వచ్చిందని ఫారెస్ట్ అధికారులకు వచ్చి గుర్తించడం జరిగింది మరి మీ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఒక విన్నపం ఏదైతే మన ఊరు కొండ నానుకొని ఉందో ఈ పశువుల్ని గట్రా జాగ్రత్తగా చూసుకొని ఏదైతే కొండ దగ్గర పాకలై ఉన్న పశువులందరినీ ఈ రోజు వరకు కిందికి తీసుకురండి మరి ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ నైట్ అందరూ ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు మాకు చెప్పిన్నారు సార్ క్లూస్ టీం కూడా వస్తుందని చెప్పారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను।
ఈ పేరు చెప్పు. ఆ పేరు ఆకి గణేష్ అండి. గ్రామ సర్పంచ్ గారి భర్తని అయితే గత 3 రోజులుగా ఫారెస్ట్ అధికారులు కూడా మా విలేజ్ లో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆదివారం నాడు మేము దండోరా ఆదివారం నుంచి ప్రతిరోజు దండోరా వేయించడం జరుగుతుంది. అలాగే अंदर की इंफर्मेशन इतना गीत तोल जाग्रत वह रात्रि तेलवारजा नागर गंटल फारेस्ट अधिकार फोन जरिए फोन वैंने मल्ल ईंटल की ईद की दंडोरा वेचा मल्ल अंदर अलर्टा अलर्ट फारेस्ट अधिकार तेलवारजा आर नर की वंगल राव जी मेमूल तिगत लंकर्जुन अने रईत फोन सर्पंच गार इलागेमो ఏ గుత్తులు కనబడతనే మాకు అనుమానం ఉంది. ఆవు కూడా బెదుతుంది, రెండు సార్లు తోలినా సరే బెదుతుంది అని చెప్పగా నేను ఫారెస్ట్ అధికారిని తీసుకొని ఆయన కళ్ళం వద్దకు రావడం జరిగిందండి. ఫారెస్ట్ అధికారులు నేను కూడా రావడం జరిగింది. వచ్చి గుర్తించగా ఫారెస్ట్ అధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు ఈ పులాడుగులేనని. కాబట్టి ఇది ఒకటో రెండో తెలియదు, రెండు లైన్లు ఉన్నాయి. రెండు లైన్లు ఉండడం వల్ల మా అనుమానం ఏంటంటే రెండు పులులేమో ఆ డౌట్ మేము వ్యక్తపరుస్తున్నాము. ఒక పక్క నుంచి ఇలా వెళ్ళినట్టుంది, మళ్ళీ అదే పక్క నుంచి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ ఫుట్ కనబడట్లేదు. అందువల్ల రెండు పుల్లేమో అనుమానం వ్యక్తం చేస్తున్నాం. దానికి తోడు మా నల్మల ఫారెస్ట్ చాలా పెద్ద కొండ అండి. అటు నరసాపురం నుంచి ఇటు ఎల్లుప్పు అయ్యనపాలెం వరకు పెద్ద కొండ కాబట్టి మా యొక్క వంగల గ్రామ ప్రజలు బెదురుతున్నారు. ఎందుకోసం అంటే వంగలి గ్రామ ప్రజలు బెదురుతున్నారు ఎందుకోసం అంటే చాలా పెద్ద కొండ కాబట్టి ఈ కొండలో ఈ కొండకైనా పుల్లి వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళకపోద్దేమో వెళ్తాదో వెళ్తాను భయపడుతూ ఈ కొండలుగానే ఉంటే నైట్ కిందకి రావడం మళ్ళీ వెళ్ళడం మనుషులు కూడా ఇప్పటి వరకు ప్రాణనాశం అయితే జరగలేదు. కానీ మున్ముందు ప్రాణనాశం జరగకుండా మన ఫారెస్ట్ అధికారులు తప్పకుండా చర్యలు తీసుకొని దీని మీద ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని దాన్ని పట్టే ప్రాసెస్ చేస్తుందని కోరుకుంటూ తీసుకుంటాం.